వాళ్ళ బావ షాపింగ్కి తీసుకెళ్ళగాని నా కూతురు సంతోషానికి పట్టపగ్గా లేకుండా పోయాయంటే నమ్మండి? మరంతే కదా, బావంటే దానికి ఎంత ప్రాణము మనకి తెలిసిందే కదా. మా తమ్ముడి మొహంలో ఇన్నాళ్ళకి ప్రశాంతత చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు సర్ది చెప్పినా వాడికో మూల ఆదిత్య గురించి అనుమానం తొలుస్తూనే ఉంది. ఇవాళ అదంతా పోయిందా కేశవా? ఏంట్రా ఏం మాట్లాడవు? ఏంటండి ఆ కన్నీళ్ళేంటి? ఏమైందన్నయ్యా? రే కేశవా, సంతోషపడాల్సిన టైంలో ఈ కన్నీళ్ళేంట్రా? ఏం లేదక్కా, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నాను, దాని బతికేలాగూ అధ్వానం అయిపోయింది. దీన్ని కూడా అల్లుడు కాదన్నాడంటే మధురు బతకదని భయపడ్డానక్క. అల్లుడు మారిపోయి దాన్ని మనల్ని ఇంత ప్రేమగా చూస్తాడనుకోలేదు. ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్లే తప్ప బాధతో వచ్చినవి కావక్క. ఇక భయపడకురా, అన్ని సమస్యలు దూరం అయిపోయి ఆదిత్య మనసు కూడా ప్రశాంతంగా మారిపోయింది. నేను కోరుకున్నది అదే. అత్తయ్యా